చినశంకరంపేట మండలంలోని గవలపల్లి చినశంకరంపేట గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక భవన పనులను మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పరిశీలించారు. గ్రామంలో రైతువేదిక భవనం విద్యుత్ సరఫరా లేకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతుందని కాంట్రాక్టర్ ప్రసాద్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. విద్యుత్ అధికారులకు 2 గంటల్లో కనెక్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రైతు భవన నిర్మాణాలకు అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, కొన్ని చోట్ల భూ సమస్యలు మరియు విద్యుత్ సమస్యలు ఉన్నందున వాటిని వెంటనే పరిష్కరించి పనులు వేగవంతం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, సర్పంచులు మంగాదేవి యాదవరావు, రాజిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఉప సర్పంచ్ రామ్రెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రైతు వేదికలకు సంబంధించి మనకు 76 క్లస్టర్స్ ఉన్నాయి. ఈ 76 క్లస్టర్స్ని అన్నిటికీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా వాటికి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా తీర్చేసి 1-2 నెలల్లో ఖచ్చితంగా అన్నీ కూడా పూర్తి చేయబోతున్నాం. ఆగస్ట్ నెల ఆఖరి వరకు అన్నీ కూడా ఈ రైతు వేదికలన్నీ కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం. వాటిల్లో ఇటు చిన్న చిన్న ఇష్యూస్ ల్యాండ్స్ దగ్గర ఎవరైనా వచ్చినా సరే, ఇంకా మిగతా ఎలక్ట్రిసిటీ ఇష్యూలు కానీ మిగతా ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ క్లియర్ చేసేసి రాబోయే 1.5 నెలల్లోనే కంప్లీట్ చేయడానికి వరకు మేము అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ సిమెంట్ వచ్చింది, చాలా వాటికి స్టీల్ కూడా వచ్చేసింది, శాండ్ కూడా వచ్చింది, కంకర కూడా వచ్చింది. అంత మెటీరియల్ అంతా రెడీగా ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది.